हेडलाइंस। एमएलए डॉक्टर संजय कुमार गारिनि कलिसि धन्यवादालु तेलिपिन फील्ड असिस्टेंट्लु। సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఉపసభాపతి శ్రీ తీగుళ్ళ పద్మరావు గౌడ్ వెల్లడి। న్యాక్ పీర్ టీంతో మహిళా డిగ్రీ కాలేజీని సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్। తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రం మంత్రులు కొప్పుల ఈశ్వర్ మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్। జగిత్యాల సీసీఎస్సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రల కిరణ్ నేరాల నియంత్రణలో అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। యువత చెడు దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు। एमएलए डाक्टर संजय कुमार गारिनि कलिसि धन्यवादालु तेलिपिन फील्ड असिस्टेंट्लु। जगित्याल एमएलए डाक्टर संजय कुमार गारिनि जगित्याल एमएलए क्वार्टर्स लो कलिसिन रायकल मरियु जगित्याल मंडल फील्ड असिस्टेंट्लु वारिनि तिरिगि मल्ली विधुल्लोकि तीसुकुंटुन्नट्लु गौरव मुख्यमंत्री केसीआर गारु असेंब्लीलो प्रकटिंचगा ई रोजु एमएलए संजय कुमार गारिकि पुष्पगुच्छं इच्चि धन्यवादालु तेलिपि जगित्याल रूरल मंडलं रायकल फील्ड असिस्टेंट्लु ई कार्यक्रमंलो नसीर महेश तिरुपति लक्ष्मण प्रवीण तदितरुलु पाल्गोन्नारु। సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఉపసభాపతి శ్రీ తీగుళ్ళ పద్మరావు గౌడ్ వెల్లడించారు। బుధవారం ఆయన సీతాఫల్ మండలిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు। గౌరవ ఉపసభాపతి శ్రీ తీగుళ్ళ పద్మరావు గౌడ్ గారి ద్వారా ప్రెస్ బ్రీఫింగ్ దశాబ్దాల కలగా నిలిచిన తుకారం గేటు ఆర్యుబి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మా హయాంలో చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాము। 72 కోట్ల భారీ ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశాం। సీతాఫల్ మండలి నుంచి ఉస్మానియా క్యాంపస్, మానికేశ్వరి నగర్ వంటి వివిధ ప్రాంతాల రాకపోకలకు రైల్వే ట్రాక్ అడ్డగోలుగా నిలుస్తుండడంతో రైల్వే ట్రాక్ కింది నుంచి ఓర్ ఆర్యుబి నిర్మించాలని మేము ప్రతిపాదించాము। 20 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది। బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు విడుదల చేసిన ప్రకటన ప్రచనార్థం। బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను శాసనసభ స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపడుతోంది। బీజేపీ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను శాసనసభ స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ రేపు 17న ఉదయం 10 గంటలకు బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపడుతోంది। ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, దుఃఖ్యాల ప్రదీప్ కుమార్, మంత్రి శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీజేపీ శాసనసభ పక్ష ఉమ్మడి మాజీ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ తదితరులు సమావేశం నిర్వహించడం జరిగింది। న్యాక్ పీర్ టీంతో మహిళా డిగ్రీ కాలేజీని సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ గారు తేదీ 16/3/2022 నుండి 17/3/2022 వరకు రెండు రోజులు న్యాక్ పీర్ టీం సందర్శనలో భాగంగా 16/3/2022 రోజున ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలను న్యాక్ పీర్ బృంద సభ్యురు అయిన శ్రీమతి ప్రొఫెసర్ నీరజా గుప్తా, ఉపకులపతి న్యూ సాంచి యూనివర్సిటీ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ ఇండిక్ స్టడీస్ మధ్య ప్రదేశ్ గారు, చైర్పర్సన్ గా శ్రీమతి జుబేదా మహమ్మద్ అన్సారీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ జామియా మిలియా ఇస్లామియా న్యూఢిల్లీ గారు, మెంబర్ కోఆర్డినేటర్ గా సీనియర్ కాథలినా బాన్సీ సోర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ తంజావూరు మెంబర్ గారు కళాశాలను సందర్శించి భౌతిక వస్తువులను గురించి, కళాశాల ప్రగతిని గురించి అడిగి తెలుసుకోగా కళాశాల ప్రగతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు। ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ హార్జ్యోత్ కౌర్ గారు విభాగ విశేషాలను వివరించారు। ఈ కార్యక్రమంలో కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రతినిధిగా డాక్టర్ రాజేంద్ర సింగ్ సంయుక్త సంచాలకులు హైదరాబాద్ గారు పాల్గొన్నారు। అధ్యాపక బృందం విభాగాల వారీగా వారి ప్రగతిని బృందానికి నివేదించారు। బృంద సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు। కళాశాలలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు। తేదీ 16/3/2022 నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తనవంతు కృషిలో భాగంగా ఉపసభాపతి తీగుళ్ళ పద్మరావు గౌడ్ గారి కుమారుడు, యువ నాయకుడు శ్రీ తీగుళ్ళ రామేశ్వర్ గౌడ్ బుధవారం సికింద్రాబాద్ నియోజకవర్గం మునికేశ్వర్ నగర్ కి చెందిన ఎల్లమ్మకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన నిధుల మంజూరు పత్రాలు 1 లక్ష లబ్ధిదారుడికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు। తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రం మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్। ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకికవాది, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్।
తెలంగాణలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది ప్రధాన పండుగలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాం మంత్రులు కొప్పుల ఈశ్వర్ మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రంజాన్ మాసం సమీపిస్తున్న సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు మాసబ్ ట్యాంక్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలో బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప లౌకికవాది అన్ని కులాలు మతాలను సమదృష్టితో చూస్తున్నారు గౌరవిస్తున్నారని ప్రధాన పండుగలు జాతరలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ మత సామరస్యం వెల్లివిరుస్తుంది రంజాన్ పవిత్ర మాసాన్ని పేదలకు దుస్తుల పంపిణీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే విందులో పండుగను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకుందాం ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు శ్రద్ధాశక్తులతో చూసుకోవాలి పూర్తి చేయాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మసీదులు ఈద్గాలకు అవసరమైన మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలి సున్నాలు వేయాలి పరిశుభ్రతను పాటించాలి డ్రైనేజీ మరమ్మతులు పూర్తి చేయాలి నీళ్లు విద్యుత్ సరఫరాకు ఎటువంటి కొరత రాకుండా చూడాలి అవసరమైన పాలు చక్కెర బియ్యం వంట గ్యాస్ ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉండాలి వీధి దీపాలన్నీ కూడా వెలిగే విధంగా చూసుకోవాలి ప్రధానమైన మసీదులు ఈద్గాల వద్ద మూత్రశాలలు నిర్మించాలి ముఖ్యమంత్రి విందు రోజు పండుగనాడు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి పరిసరాలు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి డ్రైనేజీలు పొంగకుండా చూసుకోవాలి బ్లీచింగ్ పౌడర్ చల్లాలి పేదలకు పంపిణీ చేసే దుస్తులను పండుగకు చాలా ముందుగానే అందజేయాలి రాత్రి వేళల్లో తెరిచి ఉన్న హోటళ్లు షాపులను బంద్ పెట్టమని ఒత్తిడి చేయొద్దు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి ఏప్రిల్ 3వ తేదీన మొదలయ్యే ఈ పవిత్ర మాసం ముఖ్యమంత్రి కేసీఆర్ విందు పండుగ ఘనంగా జరిగేలా మనమందరం అంకితభావంతో పనిచేద్దాం యాడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు ప్రారంభం అనంతపురం జిల్లా యాడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు ప్రారంభించిన ఆలయ కమిటీ వారు ఈ కబడ్డీ పోటీలకు రాష్ట్రంలోని కడప చిత్తూరు అనంతపురం కర్నూలు విశాఖపట్నం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 30కి పైబడి టీములు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కబడ్డీ పోటీలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఈ కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతి 40,000 రూపాయలు రెండవ బహుమతి 30,000 రూపాయలు మూడవ బహుమతి 20,000 రూపాయలు నాలుగో బహుమతి 10,000 రూపాయలు ఇస్తూ షీల్డ్ కప్పు బహుమతులుగా ఇస్తున్నట్లు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ తెలిపారు కబడ్డీ పోటీల కార్యక్రమాన్ని యాడికి మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు టెంకాయ కొట్టి తాసు ఎగరేసి కబడ్డీ పోటీలు ప్రారంభించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బహుమతులు ఇచ్చే దాతలు పాల్గొన్నారు అనంతపురం జీల్ తాడిపత్రి పట్టణంలో శ్రీనివాసపురం పేర్లమన్యంలో శ్రీ 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 అక్కదేవతల 14వ వార్షికోత్సవంలో ఈరోజు గ్రామోత్సవం అక్కదేవతల గ్రామోత్సవం ఈరోజు సందర్భంగా ఉదయం 9 గంటల నుండి గుడి నుండి మార్కెట్ యార్డ్ పెద్దమ్మ తల్లి గుడి వరకు గ్రామోత్సవం అక్కడ నుండి వచ్చిన వెంటనే 1000 మందికి పైగానే అమ్మవారి ప్రసాదం ఏర్పాటు చేసిన గుడి కమిటీ మరియు గుడి పూజారులు వచ్చిన భక్తులు అన్నప్రసాదాలు ఏర్పాటు చేసి అమ్మవారి కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు తీసుకుని రాత్రికి బ్రహ్మంగారి చరిత్ర నాటక రూపంలో ఏర్పాటు చేసిన అక్కదేవతల గుడి కమిటీ వారు ఏర్పాటు చేశారు
లో గల శ్రీనివాసపురం పీర్ల మాన్యంలో ఉన్న అక్క దేవతల గుడి లో ఈ గ్రామోత్సవం జరిగినది కావున పోలీస్ వారి ఆధ్వర్యంలో మరియు విలేకరుల సహకారంతో గ్రామోత్సవం జరిగినది కావున ఇక్కడికి వచ్చిన భక్తులకు భక్తాదులకు అందరికీ ఆ అమ్మవార్ల కృపా కటాక్షములు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ భక్తులకు భక్తాదులందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ తల్లుల దీవెనలు ఉండాలని చిన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా శ్రీ శ్రీనివాసపురం పీర్లమాన్యం అక్కదేవతల గుడి పోలీస్ వారందరికీ మా కృతజ్ఞతలు మరియు మన విలేకరులకు వాళ్ళ కృతజ్ఞతలు అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండల పరిధిలోని తిమ్మేపల్లి గ్రామం నందు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయులు యువ నాయకులు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి గుడ్ ఈవినింగ్ తిమ్మేపల్లి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ప్రజలు కొన్ని సమస్యలను కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు నిర్వహించి గ్రామం నందు సమస్యలు లేకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు సూచనలు ఇచ్చారు. జాతీయ టీకా దినోత్సవంను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో టీకా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ బ్రిజిత టీకాలపై అవగాహన కలిగించారు. ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యంతో పాటు పారిశుద్ధ్యం పట్ల ప్రతిభ కనపరిచిన ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీ పావని, ఏవో శ్రీనివాసరావు, సిహెచ్ఓ శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ రవికుమార్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్స్ కంటే కూడా ఈ వ్యాక్సిన్ గురించి ఏఎన్ఎంస్కే బాగా తెలుసుంటారు. అందుకే ఇప్పుడు పోలియో అనేది మనం ఈ 2011 నుంచి మనం పోలియో కేసెస్ అనేది ఎక్కడ చూసింది కూడా లేదు. ఎందుకు మెయిన్ ఇది ఎందుకు పోలియో అనేది ఎరాడికేషన్కి వెళ్ళింది? వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ ప్రాముఖ్యత జనాల వరకు తీసుకెళ్ళింది కూడా ఏఎన్ఎం. ఇప్పుడు వ్యాక్సిన్ అందరికీ ఇప్పుడు పదం అనేది సుపరిచితం అయిపోయింది. వ్యాక్సిన్ అనేది ఒకప్పుడు వ్యాక్సిన్ అంటే చిన్నపిల్లలకే అనేది, ఇప్పుడు వ్యాక్సిన్ అంటే పెద్దవాళ్ళు కూడా వచ్చేసింది. అంటే వైరస్ అంత ప్రభావితం అయిపోతుంది మెయిన్ ఈ పొల్యూషన్ వల్ల కానీ ఏదైనా కానీ. ఆ వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే అందరికీ టీకాల యొక్క ఉపయోగం ఏంటి, టీకాలు వేసుకోకపోతే జరిగేది ఏంటి అనేది ప్రజలకు అవగాహన కలిగించాలి. అదేవిధంగా కోవిడ్-19 థ్రెట్, ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ అనేది కోవిడ్ వల్ల ఎంతమంది ఇళ్లలో ఎంతమంది చనిపోయారో, ఎంతమంది అనాథమయ్యారో, ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలయ్యారో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఆపడానికి కారణం మనం ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఎంతమంది వేసామో ఎలా వేసామో అందరూ తెలుసు. మనం ఏంటంటే వ్యాక్సిన్ వచ్చినప్పటి నుంచి అందరూ వేస్తూనే ఉన్నాము. కాబట్టి ఇంతమంది మరణాలు తగ్గించడము, కరోనా తగ్గించడం కారణం ఎవరంటే మీరే. ఒక ఏఎం చేసిన గొప్పతనం ఏంటంటే ఇన్ని జబ్బులు రాకుండా నివారించగలిగింది. కాబట్టి దీన్ని మిమ్మల్ని సత్కరిస్తూ మనకి ప్రభుత్వం వారు మీకు అవార్డు ఇవ్వడం జరిగింది. దీంట్లో అందరూ పనిచేస్తారు, ఒకరిని కాదు మనం చెప్పకూడదు, అందరూ పనిచేస్తారు. కాబట్టి కొంతమందినే సెలెక్ట్ చేశారు. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పటికీ కూడా కృషి చేస్తూ ప్రతి జబ్బు ఎదుర్కొని ప్రతి జబ్బు ప్రతి వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు స్మాల్ పాక్స్, మన పాతకాలంలో స్మాల్ పాక్స్ ఉంది. ఆ స్మాల్ పాక్స్ వల్ల ఎంతమంది చనిపోయిన పాతకాలం అనేది తెలుసు. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఫోటో స్టూడియో యూనియన్ల ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఈరోజు సత్యసాయి ఫంక్షన్ హాల్ నందు మాజీ కడప శంకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం తాడిపత్రి పట్టణంలోని గత 2 రోజుల క్రితం ఫోటో స్టూడియో యూనియన్ల ఎన్నికలు నిర్వహించగా అందులో గెలుపొందిన ప్రెసిడెంట్ అభ్యర్థి, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, ట్రెజరీ అభ్యర్థి మరియు సెక్రటరీ అభ్యర్థులను ఈరోజు సత్యసాయి ఫంక్షన్ హాల్ నందు మాజీ కడప శంకర్ రెడ్డి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథులుగా చంద్ర, హిందూపురం కిరణ్, కృష్ణారెడ్డి, మాజీ కడప శంకర్ రెడ్డి, రాఘవ, రూరల్ ఎస్ఐ గౌస్ ప్రమాణ స్వీకారాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రెసిడెంట్ రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్గా గెలిపించినందుకు ముందుగా మా స్టూడియో సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా స్టూడియో వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడతానని వారు అన్నారు. సెక్రటరీ ఖలీల్ బాషా మాట్లాడుతూ ఫోటో స్టూడియో యూనియన్ల ఎన్నికలలో గెలుపొందడం నాకు చాలా సంతోషంగా ఉందని, నాపై నమ్మకం ఉంచిన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో చంద్ర, హిందూపురం కిరణ్, మాచి కడప శంకర్ రెడ్డి, ఎస్ఐ గౌస్, రాఘవ, కృష్ణారెడ్డి, నాగరాజు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఉంటామండి
ఆడిపత్రి ఫోటో మరియు వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అను నేను ఈ రోజు నుండి అసోసియేషన్ లో నాకు అప్పగించిన పదవిని స్పందించి వారికి న్యాయం జరిగేలా సమాజంలో మన అసోసియేషన్ గౌరవ మర్యాదలను పెంచుతూ పేరును కాపాడతానని సభ్యులందరినీ ఒక్కటిగా కలుపుకుంటూ వారిలో ఒక్కటిగా ఉంటూ మన వృత్తిని పరిరక్షించుకుంటూ నా స్వలాభం కొరకు నా సొంత ప్రయోజనాల కొరకు అసోసియేషన్ని ఉపయోగించుకోనని అసోసియేషన్ అప్పగించిన పదవిని సభ్యుల అభ్యున్నతి కొరకు సభ్యుల ఐక్యత కొరకు కృషి చేస్తానని సభ్యుల సమస్యల పట్ల తక్షణం స్పందించి వారికి న్యాయం జరిగేలా చేస్తానని సమాజంలో మన అసోసియేషన్ గౌరవ మర్యాదలు పెంచుతూ పేరును కాపాడతానని సభ్యులందరినీ ఒక్కటిగా కలుపుకుంటూ వారిలో ఒకటిగా ఉంటూ మన వృత్తిని పరిరక్షించుకుంటానని నా స్వలాభం కొరకు నా సొంత ప్రయోజనాల కొరకు అసోసియేషన్ను ఉపయోగించుకోకుండా నిస్వార్థంగా నా సేవలను అందిస్తానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం, ఎన్వి రాఘవరెడ్డి తాడపత్రి. నమస్కారం, ఎన్వి రాఘవరెడ్డి తాడపత్రి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గత 2 రోజుల కిందట ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. నన్ను ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం పట్ల నేను హర్షం వ్యక్తం ఆనందంగా ఉన్నాను. ఇవాళ పెద్దలందరి సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరపడం జరిగింది. అందులో ఇవాళ నా ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. నేను నా స్వలాభం కాకుండా అసోసియేషన్ మంచి చేయడానికి ఇకపై ముందుండి నేను నడుపుతానని, ఆ కార్యవర్గ సభ్యులందరినీ కూడా ముందుకు తీసుకెళ్తానని మరొకసారి మనవి చేసుకుంటూ. నమస్కారం అందరికీ, నేను మీ డి మహబూబ్ బాషాని, నేను సెక్రటరీ. గత 2 రోజుల క్రితం ఎలక్షన్స్ జరిగినాయి. అందులో 5 ఓట్ల మెజారిటీతో నేను గెలుపొందడం జరిగినది. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగినది. ప్రమాణ స్వీకారం జరిగిన సక్రమంగా నిర్వహిస్తానని నేను ప్రమాణం చేసినాను. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తనయుడు యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, స్వాతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు వారి జయంతి సందర్భంగా బుధవారం తాడిపత్రి పట్టణ పరిధిలోని పుట్లూరు రోడ్ సర్కిల్ నందు గల శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహమునకు యువ నాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈరోజు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు మండల స్థాయి చైల్డ్ లైన్ అడ్వైజరీ బోర్డు ఆధ్వర్యంలో ఎంపీడీఓ కమలబాయిని గారి అధ్యక్షతన మండల స్థాయి బాల్య వివాహాల నిరోధక కమిటీ సమావేశంను చైల్డ్ లైన్ టీం మెంబర్ లావణ్య ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో ఎంపీడీఓ కమలబాయి గారు, ఐసీడీఎస్ సూపర్వైజర్ దస్తగిరమ్మ, ఏఎస్ఐ అమానుల్లా గారు, హెడ్ మాస్టర్ ఆదినారాయణ రెడ్డి గారు, కోఆర్డినేటర్ చైల్డ్ లైన్ 1098 బాలాజీ పాల్గొనడమైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ కమలబాయి గారు మాట్లాడుతూ, బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలను లేని మండలంగా ప్రకటించాలని, దానికి ప్రతి ఒక్క అధికారి పౌరులు కృషి చేయాలని కోరారు. గ్రామీణ స్థాయి నుండి బాల్య వివాహాల నిర్మూలన గ్రామీణ స్థాయి కమిటీల ద్వారా నివారించవచ్చని, బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు చాలా ఉన్నాయని, ముఖ్యంగా మాతృ మరణాల శిశు మరణాలు అధికంగా అవుతున్నాయని, కావున తల్లిదండ్రులు బాలికా విద్య ప్రోత్సహించి బాల్య వివాహాలు చేయరాదన్నారు, కావున బాలికలు రక్షించాలని పేర్కొన్నారు. బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు జరుగుతున్నాయని, ప్రోత్సహించడం నేరమని, చేసిన వారిని, చేసుకున్న వారికి, సహకరించిన వారిని అందరినీ బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష, 2 లక్షల రూపాయలు జరిమానా విధించబడతాయని తెలిపారు. అలాంటి బాల్య వివాహాలు మీ దృష్టికి వస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098 లేదా పోలీస్ హెల్ప్ లైన్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. పెద్దపప్పూర్ మండలంలో బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామీణ స్థాయి నుండి వాలంటరీ పంచాయతీ సెక్రటరీ అందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్దపప్పూర్ మండలం బాల్య వివాహం లేని మండలంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఉప సభాపతి శ్రీ తీగుళ్ళ పద్మారావు గౌడ్ వెల్లడి. న్యాక్ పీర్ టీంతో మహిళా డిగ్రీ కాలేజీని సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రం, మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.